ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించింది. అయితే ఆ అవార్డులన్నీ కూడా ప్రస్తుతం చూస్తుంటే కొంతవరకు విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అవి కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకే ఇచ్చారు, అది కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చారన్నట్టుగా ఒక కొన్ని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం మనతో రేసుగుర నిర్మాత అయినటువంటి నల్లమల బుజ్జి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు కొంతవరకు ఈ అవార్డు విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నారు, ఏంటి దాని కారణం ఏంటి? అంటే జెన్యున్గా ఆడిన సినిమాకి ఇవ్వలేదని చెప్పి నేను ఫస్ట్ టైం ఈరోజు ప్రెస్లో మాట్లాడటం. రేసుగురం అనే సినిమా ఎంత ప్రజాదరణ పొందిందో మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు. అటువంటి సినిమాకి కనీసం సినిమాకి కానీ హీరోకి కానీ అవార్డు ఇవ్వకపోవటం అనేది ఆల్రెడీ మేము నంది మన ఈ అవార్డులు మొత్తం అన్ని అవార్డులన్నీ 2014లో బన్నీకే ఇచ్చారు. మరి ఇది దేనికి ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అనేది కారణం నాకు తెలియదు. నేనైతే అన్ని కేటగిరీలు అప్లై చేశాను, దానిలో ఒక రెండు ఇచ్చినట్టున్నారు ఏయో, బట్ అసంతృప్తిగా ఉండి మాట్లాడుతూ ఉన్నాను. అంటే ఈ అవార్డు కమిటీలో ఇటు చూస్తుంటే మీరు ఒక కామెంట్ కూడా చేశారు, కమ్మ అవార్డులే అనేసారు. అంటే ఆ కులస్తుల వారికి ఇచ్చారా లేకపోతే మిగతా వాళ్ళకి లేదా? మీరు చూడండి, పేపర్ చూస్తే మీకే అర్థం అవుద్ది మొత్తం ఏదైతే మొత్తం ఇచ్చారో అవార్డులు. ఆ అవార్డులన్నీ ఎట్లా ఉన్నాయో మీరే చూడండి, మీరే చూసి చెప్పండి పోనీ ప్రెస్ వాళ్ళు. మీకు తెలియదు ఏమీ లేదు, ప్లస్ యావత్ ప్రపంచానికి తెలుసు. ఈరోజు ట్విట్టర్ ఉంది, ట్విట్టర్లో ఏం కామెంట్లు పెడుతున్నారో చూడండి. అట్లాగే మా సోదరుడు ఒకడు నిన్న ప్రెస్లో చెప్పాడు, ఈ సైకిల్ అవార్డులాగా ఉన్నాయి సార్, నంది అవార్డులాగా లేవు అని చెప్పి. అదంతా మీరే చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే ఈ అవార్డుల విషయంలో చూస్తుంటే ఒక గైడ్లైన్స్ సిస్టమ్ అనే ఒకటి ఉంటుంది, ఆ సిస్టమ్ని దాన్నే ఫాలో అవుతారు తప్పితే దానికి ఎవరున్నా కూడా అధికార పార్టీయా లేకపోతే ఇంకెవరికి రాజకీయ సంబంధాలకు లేనికుండానే ఇస్తామనే మాట వినబడుతుంది కదా. రేసుగురం అనే సినిమా ఏ కేటగిరీకి వర్తించదో చెప్పమనండి. ఈ అవార్డు కమిటీని కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ ఎవరైనా కానీ, రేసుగురం అనే సినిమా ఒక ఫ్యామిలీ స్టోరీ, ఒక కమర్షియల్ సినిమా, పాటలు బాగుంటాయి, సంగీతం బాగుంటుంది, ఫోటోగ్రఫీ బాగుంటుంది, హీరో క్యారెక్టరేషన్ బాగుంటుంది, హీరో బాగా చేశాడు, హీరోయిన్ బాగుంటుంది, హీరోయిన్ బాగా చేసింది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి, మొత్తం అన్ని రకాలుగా బాగుంటేనే కదా ప్రజలందరూ చూసేది. ఏ ఈరోజు 100 కోట్ల రూపాయల సినిమా పే చేసిన సినిమా ఎందుకు వీళ్ళకి నచ్చలేదు? అంటే ఇప్పుడు చూస్తుంటే ఈ అవార్డు కమిటీలో ఇటు చూస్తుంటే ఇటు మెగా ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళు కూడా ఈ కమిటీలలో ఉన్నారు, వాళ్ళు కూడా నిన్న ప్రెస్ మీట్లలో కూర్చోవటం మొత్తం కూడా జరిగింది. సో అంటే అప్పుడు రాని విషయం ఇప్పుడు ఎందుకు వచ్చింది? సినిమా తీసిన హిట్ సినిమా తీసిన వాడికి తెలుసు సార్ కడుపు మంట. ఆ కడుపు మంటే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, అంతే తప్పితే నాకు ఎవరి మీద పర్సనల్గా ఏ ఉద్దేశాలు లేవు. 200% నా సినిమాకి అన్యాయం జరిగింది కాబట్టి నేను మాట్లాడాను. అంటే ఇదే విషయం చూస్తే గతంలో ఎన్టీఆర్ అంటే బాలకృష్ణ గారి తండ్రి అయినటువంటి ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా నంది అవార్డులకు సంబంధించి కూడా అప్పుడు బాలకృష్ణ గారు చాలా హిట్ సినిమాలు తీశారు, ఆ టైంలో కూడా ఇలాంటి అవార్డ్స్ కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలాంటి విమర్శిస్తున్నారనేది అట్నుంచి వస్తున్నాడని ఒక ప్రశ్న. అంటే వాళ్ళు వన్ సైడ్గా చేస్తున్నారు కదా సార్, మీకు చూడండి కనపడద్దు, మీకు పేపర్ చూడండి కనపడద్ది, వాళ్ళు వన్ సైడ్గా చేస్తున్నారు కాబట్టే కదా ఇప్పుడు మాట్లాడుతుంది. లేకపోతే మాకు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మా పని వేరు, మేము వేరు, మేము సినిమాలు తీసుకొని హ్యాపీగా బతికేవాళ్ళం. అంటే ఇప్పుడు ఈ అవార్డు విషయంలో మీరు చాలా వరకు అసంతృప్తిగా ఉన్నారు కదా, అంటే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ మీద ఏ విధంగా ఉండబోతుంది, అంటే ఎలాంటి తీసుకోవాలనుకుంటారు, అంటే మీరు ఇచ్చే కొన్ని సూచనలు ఏంటి? అసలు గవర్నమెంట్కి లెటర్ రాస్తాం సార్, గవర్నమెంట్కి లెటర్ రాస్తాం, స్పందించిందా హ్యాపీ, స్పందించలేదా ఇంకా హ్యాపీ, నెక్స్ట్ టైం మళ్ళీ నాలాంటి వాడు ఇంకోటికి అన్యాయం జరగకుండా. ఇప్పుడు రుద్రమదేవి సినిమా ఉంది, చరిత్ర ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు బాహుబలిలో ప్రభాస్ అనే అతను 5 ఏళ్ళు కష్టపడి చేశారు, ఏ ఎందుకు ఇవ్వలేదు, ఏం అర్హత లేదు? ఇవన్నీ చెప్పుకుంటా వెళ్తే బొచ్చుడు ఉన్నాయి సార్ బొక్కలు. అది అంటే బాహుబలి సినిమా చూస్తున్నాము, అదంతా కూడా గ్రాఫిక్స్ పరంగా దాంట్లో ఉన్నది అనే ఒక మాట వినపడుతుంది. ప్లస్ దీంతోపాటు రుద్రమదేవి సినిమా చూస్తున్నాం, దాంట్లో కొంతవరకు అవాస్తవాన్ని కూడా చూపించారు. అంటే ఆ టైంలో ముస్లిం భాష లాంగ్వేజ్ లేదు, తెలంగాణ భాషకు సంబంధించినటువంటిది ఒక కేవలం గోనగన్నారెడ్డికి పెట్టారు తప్పితే మిగతా క్యారెక్టర్లకి ఏం పెట్టలేదు. అది అవన్నీ కూడా కొన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. అవన్నీ వీళ్ళందరికీ తెలుసా సార్? వీళ్ళు చూసి వచ్చారా? సినిమా అనేదే మొత్తం అన్ని వ్యాపారాలు కూడా లైట్లు వేసి చూపిస్తారు,
సినిమా ఒక్కటే లైట్ ల్యాప్ చూపిస్తారు. ఎందుకు? అదొక సపరేట్ ఇది కాబట్టి చూపిస్తారు. సినిమా అనేది సినిమాలా చూడాలి తప్పితే మీ ఎన్ని ఆలోచించుకుంటూ వెళ్తే చాలా వాటిలో చాలా చెప్తారు నేను కూడా. అంతే తప్పితే సినిమాని సినిమాలాగా చూడాలి అంతే. అంటే ఇప్పుడు మీరు ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య కారణం ఏంటంటే ఇటు మెగా ఫ్యామిలీ నుంచి అంటే ఆ ఫ్యాన్స్ నుంచి కొద్ది ఒత్తిడి మీకు మీ మీద వచ్చింది, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు పెడుతున్నారనే మాట కూడా వినబడుతుంది. ఫ్యాన్స్ వీళ్ళందరూ ఎవరి మాట విన్నా సార్? నేను అసలు నాకు నచ్చింది నేను చేస్తాను తప్పితే ఏ రోజు నేను ఎవరి మాట విన్ను. నాకు నచ్చింది నేను ప్రెస్ మీట్ పెట్టాను, నా ఘోష వినిపించుకున్నాను, నా బాధ అనేది అందరికీ తెలియాలని చెప్పి చెప్తున్నాను. అంతే తప్పితే వేరే దీనిలో ఇంకొక ఉద్దేశం లేదు, ఇంకోటి లేదు. ఇది మొత్తానికి అయితే నంది అవార్డు విషయంలో మాకు మాత్రం మొత్తం అన్యాయం జరిగింది. భవిష్యత్తులో ఏ కమిటీ కూడా సరే ప్రతిపాదికి ఒక దానికి ఒక గైడ్లైన్స్ అనే ఒక విధానం ఉంటుంది కదా, దాన్ని ఫాలో అయ్యి కరెక్ట్గా ఉండాలి. తప్పితే కులము లేదా పార్టీలకు సంబంధించినటువంటి ఎటువంటిది కూడా ఉండకుండా సినిమా అవార్డులు ప్రకటిస్తే అందరికీ కూడా కష్టానికి తగ్గ ఫలితం తగ్గినట్టుగా భావిస్తానని కూడా మాటలు వ్యక్తం పరుస్తున్నారు నల్లమల గురించి గారు. ఓవర్ టు స్టూడియో.